ఆంధ్రప్రదేశ్ 175 నియోజకవర్గాల్లో ఎలక్షన్ జరిగినాయి. అభ్యర్థులందరూ కూడా టెన్షన్ భరించలేక వాళ్ళు టూర్స్ వెళ్ళారండి. కొంతమంది ఫారిన్ టూర్స్ వెళ్ళారు, కొంతమంది ఇండియాలోని టూర్స్, వాళ్ళు కావాల్సిన ప్లేసుల్లోకి వెళ్ళి కొద్దిగా రిలాక్స్ అవుతున్నారు. కానీ ఓటు వేసి ఏ పార్టీ గెలుస్తుంది, తను వేసిన ఓటు వేసిన అతను గెలుస్తాడా గెలవడా, ఎవరు ఓడిపోతారు, ఏ పార్టీ అధికారంలో రాబోతుంది అని చెప్పి చాలామంది వెయిట్ చేస్తున్నారు. అయితే నేను ఈరోజు ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ ఓడిపోతుంది, అలాగే టీడీపీ ఎంతమంది ఎక్కడెక్కడ ఓడిపోతున్నారు, అలాగే వైసీపీ కూడా ఎక్కడెక్కడ ఓడిపోతున్నారో నేను చెప్తాను. ఎందుకంటే చాలామంది బెట్లు కూడా కాసుకుంటున్నారండి. ఇవాళ పేపర్లో చూశాను, పిఠాపురం వరం గారు అయితే తన పవన్ కళ్యాణ్ గెలుస్తున్నారు, తనకి తన ఆస్తి అంతా కూడా పెట్టుబడి ఆస్తి అంతా కూడా బెట్టు కాస్తానని చెప్పేసి ఎవరినుంటే కాగితంతో రమ్మని చెప్పేసి ఆయన ఛాలెంజ్ చేస్తున్నారండి. అలాగే ఆ అభిమానులు అయితే ఆ స్టిక్కర్ మీద ఎమ్మెల్యే అని కూడా రాసేసుకున్నారు. చూద్దాం ఏ పార్టీ ఎక్కడ ఓడిపోతుందో చూద్దామండి. ఇది శ్రీకాకుళం. శ్రీకాకుళంలో ఫ్యాన్ గాలి ఎంత తగ్గింది, ఏ నియోజకవర్గాలు తగ్గిందో సార్ చూద్దామండి. ఇది ఇక్కడ ఓడిపోయే అంటే వైసీపీ ఓడిపోయే శ్రీకాకుళంలో మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. దాంట్లో 8 వైసీపీ ఓడిపోతుందండి. ఓన్లీ తెలుగుదేశం పార్టీ లేదు కూటమి అయితే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ లేదంటే బీజేపీ వీళ్ళు ఇద్దరు అభ్యర్థులు ఓడిపోతున్నారు. ఏ నియోజకవర్గాలు చూద్దాం. ఇక్కడ ఫ్యాన్ ఓడిపోయి అంటే వైసీపీ అభ్యర్థులు ఓడిపోయే నియోజకవర్గాలు చూద్దామండి. ఇచ్చాపురం, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, ఆమదర్వలస, నరసన్నపేట, రాజాం, పాలకొండ ఈ 8 నియోజకవర్గాల్లో వైసీపీ ఓడిపోతుంది. మరి ఇక కూటమి అయితే పలాస, ఎచ్చెర్ల ఈ 2 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు ఓడిపోతున్నారు. మొత్తం శ్రీకాకుళం ఉన్నవి 10 అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ అండి. ఇక విజయనగరం, విజయనగరం మొత్తం 9 ఉన్నాయండి. ఇది మరి ఫ్యాను మన వైసీపీ ఎంతమంది ఓడిపోతున్నారంటే ఏ నియోజకవర్గాలు, బొబ్బిలి, నెల్లిమర్ల, విజయనగరం, శృంగవరపుకోట ఈ మొత్తం ఈ నియోజకవర్గాల్లో వైసీపీ ఓడిపోతున్న మొత్తం 4, మరి కూటమి అభ్యర్థులు 5, అంటే మొత్తం 9లో ఇక్కడ వైసీపీ మీకు 4 అయితే ఇక్కడ కూటమి 5 ఓడిపోతున్నారండి. ఏ నియోజకవర్గం, కురుపాం, పార్వతీపురం, సాలూరు, చీపురుపల్లి, గజపతి నగరం మొత్తం ఈ 5 ప్లేసుల్లో కూటమి అభ్యర్థులు ఓడిపోతున్నారు. విశాఖపట్నం మొత్తం 15 నియోజకవర్గాలండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు అయితే విశాఖపట్నం తను గెలిస్తే ఆ విశాఖపట్నం రాజధానిగా చేస్తాము, అక్కడే ఉంటాను, అక్కడి నుంచే పరిపాలన చేస్తానని చెప్పారు, అక్కడే ప్రమాణ స్వీకారం కూడా అని చెప్పారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థులు మొత్తం 12 ఓడిపోతున్నారండి. మరి కూటమి అభ్యర్థులు అయితే 3 ఓడిపోతున్నారు. ఈ 12 అంటే ఈ ఫ్యాన్ గాలి బాగా ఎవరు ఓడిపోతున్నారో చూద్దండి ఒకసారి. భీమిలి, విశాఖపట్నం ఈస్ట్, విశాఖపట్నం సౌత్, విశాఖపట్నం నార్త్, విశాఖపట్నం వెస్ట్, గాజువాక. విశాఖపట్నం మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి విశాఖపట్నంలో. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇక్కడి నుంచే తాను 9 జూన్ 9 ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పి అక్కడి నుంచి ఇక్కడే విశాఖపట్నం నుంచి పరిపాలన చేస్తానన్నారు. కానీ మొత్తం 15 నియోజకవర్గాల్లో 12 ఓడిపోతున్నారండి. 3 కూటమి అభ్యర్థులు ఓడిపోతున్నారు 3 నియోజకవర్గాల్లో. ఏమిటా 12 చూస్తే, భీమిలి, విశాఖపట్నం ఈస్ట్, విశాఖపట్నం సౌత్, విశాఖపట్నం నార్త్, విశాఖపట్నం వెస్ట్, గాజువాక, చోడవరం, అనకాపల్లి, పెందుర్తి, యలమంచిలి, పాయకరావుపేట్, నర్సీపట్నం ఈ 12 నియోజకవర్గాల్లో వైసీపీ ఓడిపోతుంది. ఇక 3 కూటమి అభ్యర్థులు ఓడిపోతున్నారు. ఆ 3 ఎవరంటే 3 నియోజకవర్గాలు మాడుగుల, అరకు వ్యాలీ, ఈ పాడేరు. ఈ 3 ఇక్కడ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు ఓడిపోతున్నారండి. ఇక నెక్స్ట్ నియోజకవర్గం చూసినట్లయితే ఇక ఈస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి మొత్తం అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 19 నియోజకవర్గాలు ఉన్నాయి మొత్తం. ఈ 19లో ఎందుకు ఫేమస్ అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారండి. ఇది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆఖరణ లాస్ట్ మీటింగు కాకినాడలో పెట్టి అక్కడున్న ఎమ్మెల్యే గారి అభ్యర్థికి తాను ప్రత్యేకంగా నేను చూసుకుంటాను, ఈ కాకినాడ నియోజకవర్గాన్ని చూసుకుంటానని చెప్పేసి ఆయన అంటే పవన్ కళ్యాణ్ ఒక వార్నింగ్ ఇలాంటిది ఇచ్చినట్లయితే చంద్రశేఖర్ రెడ్డి గారికి
మరి సీఎం ఆవిడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఆఖరి మీటింగ్ పిఠాపురంలో పెట్టారండి. పిఠాపురంలో వంగా గీత గారిని డిప్యూటీ సీఎం చేస్తాను పంపించమని చెప్పారు, కానీ ఓడిపోతున్నారన్నమాట అండి. అదేంటో చూద్దాం. ఈస్ట్ గోదావరి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉండటం వలన వాళ్ళ అభిమానులు ఎక్కువ. ఇవన్నీ కూడా చూద్దాం. మరి ఏ నియోజకవర్గాల్లో వైసీపీ ఓడిపోతుంది, అలాగే టీడీపీ ప్రత్తిపాడు, ఇవి వైసీపీ ఓడిపోయే స్థానాలు. ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, పెద్దాపురం, కాకినాడ సిటీ, రామచంద్రపురం, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, పీగన్నవరం, కొత్తపేట, మండపేట, రాజానగరం, అనపర్తి, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, జగ్గంపేట, మొత్తం 17 స్థానాల్లో వైసీపీ ఓడిపోతుంది. 2 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఓడిపోతున్నారండి. ఆ 2 ఏంటంటే తుని, రంపచోడవరం. ఈ 2 స్థానాల్లో ఓడిపోతున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా పిఠాపురం అయితే, మీకు ప్రత్యేకంగా పిఠాపురం చాలా ఫేమస్. ఎందువల్లంటే పవన్ కళ్యాణ్ నిలబడ్డారు జనసేన పార్టీ అధినేత. ఆ అభిమానులందరూ కూడా అప్పుడే మోటార్సైకిల్ మీద స్టిక్కర్స్ వేసుకున్నారండి. స్టిక్కర్స్ వేసుకుని మా ఎమ్మెల్యే అభ్యర్థి పిఠాపురం, సీఎం తమ్ముడు ఒక బ్రదరు అలాగా రాసేసుకున్నారు. ఇక్కడ వంగా గీత గారు ఓడిపోతున్నారు. మరి కాకినాడ సిటీ కూడా వనమాడి వెంకటేశ్వర గారు గెలిచినట్టుగా ఇక్కడ తెలుస్తుంది. రూరల్ సిటీలో అయితే మనకు తెలుసు, ఇక్కడ కాకినాడ రూరల్ కూడా జనసేన పార్టీ గెలుస్తుందని చెప్తున్నారండి. ఓన్లీ కూటమి అభ్యర్థులు ఈస్ట్ గోదావరిలో తుని, రంపచోడవరం ఈ 2 ఓడిపోతున్నారండి. ఇక వెస్ట్ గోదావరి చూసినట్లయితే మొత్తం 15 నియోజకవర్గాలు. ఈ 15 నియోజకవర్గాల్లో 14 స్థానాల్లో వైసీపీ ఓడిపోతుంది. ఒక స్థానంలో కూటమి అభ్యర్థులు ఓడిపోతున్నారండి. ఈ 14 స్థానాలు ఏమిటంటే కొవ్వూరు, నిడదవోలు, ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు, గోపాలపురం, చింతలపూడి. ఈ 14 నియోజకవర్గాల్లో వైసీపీ ఓడిపోతుంది. వెస్ట్ గోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఒక్క కూటమి అభ్యర్థులు మాత్రం పోలవరం నుంచి ఓడిపోతున్నారండి. ఇది ఇచ్చిన లేటెస్ట్ సర్వే అన్నమాట ఇది. ఇంకా కృష్ణా డిస్ట్రిక్ట్ చూసినట్లయితే మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాలు, దాంట్లో 14 స్థానాల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోతుందని మనకు సర్వే ఇచ్చిందండి. ఇది ఒక్క స్థానం మాత్రం కూటమి అభ్యర్థులు. ఏం చూద్దాం ఒకసారి. మరి కృష్ణా డిస్టిక్ట్లో, ఉమ్మడి కృష్ణా డిస్టిక్ట్లో 15 స్థానాలు ఉంటే 14 స్థానాల్లో ఓడిపోతుంది ఫ్యాను. నూజివీడు, గన్నవరం, గుడివాడ, కైకలూరు. ఇక్కడ గుడివాడ ఫేమస్, మన పేరు నానిగారు ఉన్నాను చాలా ఫేమస్ ఆయన. అక్కడ ప్రత్యేకంగా నియోజకవర్గంలో నేను సర్వే చేశాను. సర్వే చేస్తే ఆయనకి కొంతమంది అభిమానులు ఉన్నారు, కానీ ప్రత్యేకంగా మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఈ గాలి వీయడం వలన ఈయన గుడివాడలో నాని కొడాలి నాని ఓడిపోతున్నాడు అండి. ఇక కైకలూరు, పెడన, మచిలీపట్నం పేర్ని నానిగారి మీద ఎంత వ్యతిరేకత ఉందంటే ఆ పేరుని కిట్టు చేసిన విధ్వంసాలు ఇలా చెప్తున్నారండి వాళ్ళు. మొత్తం ఎప్పటి నుంచి నేను సర్వే చేస్తే వాళ్ళందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు. ఎప్పుడు వస్తుందా డేటు, ఎప్పుడు ఈ ఓడిద్దాము అని చూస్తున్నారు అన్నమాట. అది దాంట్లో ఓడిపోయే నియోజకవర్గంలో మచిలీపట్నం కూడా ఉందండి. అవనిగడ్డ, పామర్రు, పెనమలూరు, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, ఈ 14 ప్లేసుల్లో వైసీపీ ఓడిపోతుంది. ఒక అభ్యర్థి మాత్రమే తిరువూరు నుంచి కూటమి అభ్యర్థి ఓడిపోతున్నారండి. ఇవి ఉమ్మడి కృష్ణా డిస్టిక్ నుంచి ఉన్నటువంటి రిపోర్ట్ ఇది. ఇక గుంటూరు, మొత్తం ఉమ్మడి గుంటూరు అయితే మొత్తం 17 అసెంబ్లీ సీట్లు, దాంట్లో 15 వైసీపీ ఓడిపోతుందండి. 2 నియోజకవర్గాల్లో మాత్రం కూటమి అభ్యర్థులు ఓడిపోతున్నారు. ఈ 15 లిస్ట్ ఏంటంటే పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, కొన్నూరు, వేమూరు, రేపల్లె, తెనాలి, ప్రత్తిపాడు, గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్, చిలకలూరిపేట, సత్తెనపల్లి, వినుకొండ, గురజాల, మాచర్ల,
ఇక్కడ కూటమి అభ్యర్థులు ఎవరు ఓడిపోతున్నారంటే రెండు నియోజకవర్గాలు బాపట్ల అలాగే నర్సరావుపేట, ఈ రెండు నియోజకవర్గాలు కూటమి ఓడిపోతుంది. ఇక్కడ ప్రత్యేకంగా మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎంత మరి రాష్ట్రంలో అంతా కూడా తెలుగు రాష్ట్రాలు అందరూ కూడా ఆయన గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఇక్కడ మాచర్లో ఆయన ఓడిపోతున్నారు, అందుకే ఓడిపోతున్నందుకైనా ఇంత విధ్వంసం చేశారని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారన్నమాట అండి. గెలిచే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటారు, వాళ్ళు పెద్ద విధ్వంసం కానీ మంచిగా ఆలోచిస్తారు, కానీ ఓడిపోయే వాళ్ళు మాత్రం అలజడి సృష్టిస్తారు, అల్లర్లు సృష్టిస్తారు, నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు, లేకపోతే ఏదైనా కార్యక్రమాలు చేస్తుంటారు, చెడ్డ కార్యక్రమాలు చేస్తుంటారని అందరూ అనుకుంటారు. ఇక చూద్దాం, ఇది ఇది గుంటూరు పరిస్థితి. ఇక ప్రకాశం మొత్తం 13 సీట్లు అండి, 13లో 10 వైసీపీ గాలి, చాలా తీవ్రంగా వైసీపీ గాలి అస్సలు లేదనమాట అండి. అంటే 10 సీట్లు ఓడిపోతుంది. 3 నియోజకవర్గాల్లో ఇవి కూటమి అభ్యర్థులు ఓడిపోతున్నారండి. ఏం చూద్దాం, ప్రకాశం 13లో 10 ఓడిపోతుంది. ఏంటంటే పరుచూరు, అద్దంకి, చీరాల, సంతనూతలపాడు, ఒంగోలు, కందుకూరు, కొండపి, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, ఈ 10 ప్లేసుల్లో వైసీపీ ఓడిపోతుంది. 3 ప్లేసుల్లో కూటమి అభ్యర్థులు ఓడిపోతున్నారు, ఎర్రగొండపాలెం, దర్శి, మార్కాపురం, ఈ 3 ప్లేసుల్లో కూటమి అభ్యర్థులు ఓడిపోతున్నారండి. ఇక నెల్లూరు డిస్ట్రిక్ట్ చూసినట్లయితే మొత్తం 2019లో ఫుల్ వైసీపీకి చాలా హైయెస్ట్ మెజార్టీ ఇచ్చారు, అందరూ కూడా వైసీపీపై ఉన్నారండి. కానీ అక్కడున్న క్యాస్ట్ బైనరంగా చూసినట్లయితే ప్రస్తుతం కొద్ది ఇబ్బందికర పరిస్థితుల్లో చాలా ఫేమస్ ఉన్న వాళ్ళు అందరూ కూడా టీడీపీలో జాయిన్ అవ్వడం కానీ జరిగింది, వైసీపీని వదిలేసి టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగిందండి. ఇక్కడ నెల్లూరులో ఉన్నటువంటి 10 నియోజకవర్గాల్లో 8 నియోజకవర్గాల్లో వైసీపీ ఓడిపోతుంది, 2 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు ఓడిపోతున్నారండి. ఈ వైసీపీ ఓడిపోయే 8 స్థానాలు ఏంటంటే కావలి, ఆత్మకూరు, కొవ్వూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, గూడూరు, సూళ్ళూరుపేట, ఉదయగిరి, ఈ 8 ప్లేసుల్లో ఫ్యాను ఓడిపోతుంది. అలాగే కూటమి అభ్యర్థులు కావలి, వెంకటగిరి, కావలి వెంకటగిరిలో టీడీపీ అభ్యర్థులు ఓడిపోతున్నారు. ఇక్కడ నెల్లూరు డిస్టిక్ట్లో అందరూ తెలిసి చాలా ఫేమస్ అందరూ ఉన్నారు, అలాగే నెల్లూరులో సిటీలో నారాయణ గారు అంటే నారాయణ విద్యాసంస్థల సమితి అయితే అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నారని వాళ్ళు చెప్తున్నారన్నమాట అండి. ఇంకా కడప డిస్టిక్ట్, కడప ఎప్పుడు కూడా ఈ రాజశేఖర్ అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ కుటుంబానికి ఎప్పుడు కూడా సపోర్ట్ ఉంటుంది. అటువంటిది ఈసారి మొత్తం కడప మెజార్టీ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి అంటే వైసీపీ పార్టీగా ఉంది. కానీ ఏవే స్థానాల్లో మొత్తం కడప ఉన్న 10 స్థానాల్లో 4 స్థానాల్లో వైసీపీ ఓడిపోతుంది. కూటమి అభ్యర్థులు అయితే 6 ఓడిపోతున్నారండి, 6 నియోజకవర్గాల్లో. ఏం చూద్దాం ఈసారి కడపలో మీకు ఓడిపోయే కడపలో ఓడిపోయే నియోజకవర్గాలు. కడప, కడప నియోజక మొత్తం కడప ఈ జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయండి. 10 దాంట్లో ఇక్కడ ఎప్పుడు కూడా వైసీపీకి సపోర్ట్గా ఉండే ఈ కడపలో ఈసారి 2024 ఎలక్షన్లో ఇక్కడ కూడా ప్రస్తుతం కూడా 4 ఓడిపోతున్నారండి. ఆ నియోజకవర్గాన్ని చూద్దాం, కడప ఉన్నటువంటి 10 నియోజకవర్గాల్లో వైసీపీ 4 స్థానాల్లో ఓడిపోతుంది, మరి కూటమి అభ్యర్థులు 6 ఓడిపోతున్నారండి. ఎన్ని నియోజకవర్గాలు చూద్దాం, ఇక్కడ వైసీపీ ఓడిపోయే నియోజకవర్గాలు కడప, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, ఈ 4 స్థానాల్లో వైసీపీ ఓడిపోతుంది. మరి కూటమి అభ్యర్థులు అయితే 6 ఓడిపోతున్నారు. ఆ నియోజకవర్గాలు బద్వేల్, రాజంపేట్, కోడూరు, రాయచోటి, పులివెందుల, కమలాపురం, ఈ మొత్తం ఈ 6లో కూటమి అభ్యర్థులు ఓడిపోతున్నారండి. కర్నూలు మొత్తం, ఉమ్మడి కర్నూలులో మొత్తం 14 సీట్లు ఉన్నాయి. ఈ 14లో వైసీపీ 6 ఓడిపోతుంటే కూటమి అభ్యర్థులు 8 ఓడిపోతున్నారండి, మొత్తం 14 స్థానాలు. మరి వైసీపీ ఓడిపోయే 6 స్థానాలు ఏమిటంటే ఆళ్ళగడ్డ, కర్నూలు, పత్తికొండ, కోడుమూరు, 8 ఆలూరు, మొత్తం 6 స్థానాల్లో వైసీపీ ఓడిపోతుంది. కూటమి అభ్యర్థులు అయితే 8, ఆ స్థానాలు శ్రీశైలం, నందికొట్కూరు, నంద్యాల, బనగానపల్లె, ద్రోణ్, పత్తికొండ, మంత్రాలయం, ఆదోని, ఈ 8 ప్లేసుల్లో కూటమి అభ్యర్థులు ఓడిపోతున్నారండి.
అనంతపూర్ మొత్తం 14 నియోజకవర్గాలు, 14లో 10 నియోజకవర్గాల్లో వైసీపీ ఓడిపోతుంది, 4 నియోజకవర్గాలు మాత్రమే కూటమి అభ్యర్థులు ఓడిపోతున్నారండి. ఏమిటా 10 స్థానాల్లో ఈ ఫ్యాన్ ఓడిపోయే అభ్యర్థులు ఎవరో చూద్దాం ఒకసారి. అభ్యర్థులు కానీ లేదంటే ఆ నియోజకవర్గాలు, రాయదుర్గ్, ఉరవకొండ, తాడిపత్రి, సింగనమల, అనంతపూర్ అర్బన్, కళ్యాణ్ దుర్గ్, రాప్తాడు, హిందుపూర్, పెనుకొండ, పుట్టపర్తి, ఈ 10 స్థానాల్లో వైసీపీ ఓడిపోతుంది. ఇక 4 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఓడిపోతున్నారండి. గుంతకల్లు, మడకశిర, ధర్మవరం, కదిరి, ఈ 4 ప్లేసుల్లో ఓడిపోతున్నారు కూటమి అభ్యర్థులు. ఇంకా చిత్తూరు చూస్తే మొత్తం చిత్తూరు 14 స్థానాలండి. 14 స్థానాల్లో 9 స్థానాల్లో వైసీపీ ఓడిపోతుంది, 5 స్థానాలు మాత్రమే కూటమి అభ్యర్థులు ఓడిపోతున్నారు. ఈ 9 అభ్యర్థులు తంబనపల్లె, పీలేరు, తిరుపతి, శ్రీకాళహస్తి, నగరి, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం, ఈ 9 ప్లేసుల్లో మొత్తం వైసీపీ అభ్యర్థులందరూ ఓడిపోతున్నారు. ఇక్కడ కుప్పం అంటే ఫేమస్ అనమాట. వైసీపీ వాళ్ళైతే వైనాడు కుప్పం కూడా అన్నారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నారు, ఇదివరకు కంటే కూడా ఎక్కువ మెజార్టీ, ఇప్పుడు భారీ మెజార్టీతో గెలవడానికి అవకాశం ఉందని ఆ టీడీపీ కార్యకర్తలు కానీ వాళ్ళు సర్వే చేసిన వాళ్ళు చెప్తున్నారండి. అది అందుకే కుప్పం ఫేమస్ అయింది. ఇక్కడ ఇంకా 5 అభ్యర్థులు అయితే ఓడిపోతున్నారు కూటమి అభ్యర్థులు. ఏమిటి 5 నియోజకవర్గాలు? మదనపల్లె, పొంగనూరు, చంద్రగిరి, సత్యవేడు, గంగాధర, నెల్లూరు, ఇవి 5 స్థానాల్లో, ఈ చిత్తూరులో ఉన్న 5 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఓడిపోతున్నారండి. ఇక లోక్సభ చూసినట్లయితే మొత్తం 25 స్థానాలు, మన ఆంధ్రప్రదేశ్కు ఉన్న 25 స్థానాల్లో 20 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఓడిపోతున్నారు. అంటే 20 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు ఓడిపోతున్నారండి. ఓన్లీ 5 ప్లేసుల్లో మాత్రమే కూటమి అభ్యర్థులు ఓడిపోతున్నారు. ఏమిటి ఈ 20 పార్లమెంట్ స్థానాలు చూద్దాం ఒకసారి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈ 20 నియోజకవర్గాల్లో వైసీపీ ఓడిపోతుందండి. వైసీపీ ఓడిపోయే 20 పార్లమెంట్ నియోజకవర్గాలు చూద్దాం. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి. ఈ అనకాపల్లిలో మన సీఎం రమేష్ గారు బీజేపీ తరఫున పోటీ చేశారు, ఆయన పెద్ద వ్యాపారవేత్త అందరు తెలుసు. ఇక్కడ టీడీపీ అంటే మనకి బీజేపీ అంటే టీడీపీ, జనసేన, అలాగే బీజేపీ కూటమి అభ్యర్థులు దాంట్లో ఇక్కడ అనకాపల్లిలో సీఎం రమేష్ గెలవబోతున్నారండి. కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, నరసాపురం, ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అనంతపూర్, హిందుపూర్, మొత్తం 20 స్థానాల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోతుంది అని ఈ సర్వే చెప్తుంది. ఇంకా 5 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఓడిపోతున్నారండి. అరకు, కడప, రాజంపేట, నంద్యాల, కర్నూలు, ఈ 5 స్థానాల్లో ఈ కూటమి అభ్యర్థులు ఓడిపోతున్నారండి. ఇక్కడ ప్రత్యేకంగా రాజంపేటలో అయితే మాజీ ముఖ్యమంత్రి నల్లారి ఆయన నిలబడ్డారు, ఆయన తెలుసు మనందరికీ, ఆయన నిలబడ్డారు, ఆయన ఓడిపోతున్నారని రాజంపేట నియోజకవర్గం తెలుస్తున్నారండి. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు వైసీపీ ఓడిపోయే అంటే మాత్రం ఇక్కడ 131 ఎమ్మెల్యేలు ఓడిపోతున్నారంటే కూటమి అభ్యర్థులు 131 గెలుస్తున్నారు అన్నమాట. అలాగే ఎంపీ స్థానంలో వైసీపీ ఎంతమంది ఓడిపోతున్నారండి? 20 మంది ఓడిపోతున్నారు. అంటే ఎంతమంది గెలుస్తున్నారు? ఇక్కడ 20 మంది గెలవడానికి అవకాశం ఉంది. మరి ఎమ్మెల్యే స్థానాలు, టీడీపీ ఎమ్మెల్యే స్థానాలు అయితే ఎన్ని ఓడిపోతున్నాయి? 44 ఓడిపోతున్నాయండి. ఇక్కడ ఓడిపోయే వైసీపీ 20 అయితే ఇక్కడ కూటమి అభ్యర్థులు ఓడిపోయి 5. ఇది లిస్ట్ అనమాట. మొత్తం అన్ని నియోజకవర్గాల్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎవరైతే ఓడిపోతున్నారో వాళ్ళు లిస్ట్ ఇచ్చాము. దయచేసి అందరూ కూడా ఈ బెట్టింగ్ రైలు కూడా జాగ్రత్తగా ఉండండి, దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి, దీని మీద ఆధారపడతాని నేను కోరుకుంటాను.